కళ్యాణ్ గారితో మరోసారి భేటీ అంటే ఇద్దరు కలవకూడదా? ఏంట ఎవరికి బాధ ఏంటి? ఎవరికో బాధపడితే నేను ఎందుకు కలవకూడదు? నేను ఎవరినైనా కలుస్తాను. నీకేంటి బాధ? ఎందుకు మీకు బాధపడుతున్నారు? ఎందుకు కూర్చోలిపోతున్నాయి? ఓడిపోతామని డిసైడ్ అయ్యారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆ ఓడిపోతామని కంపరం పుట్టిపోయి ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు, కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు, కొంతమంది కార్డు పడేసారు చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్ వద్దు పాడవద్దు ఏం చేయలేము మేము మా పని అయిపోయింది అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉచ్చలు పోసుకుంటున్నారు అన్నా? వై ఎందుకు నీకు భయం? మాట్లాడితే నీ అబద్ధాలన్నీ అర్థమైపోయినాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, కానీ కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా ఆదిరెడ్డి అప్పారావు కానీ బాసును కానీ జైలు పోకుండా తప్పించలేకపోయాం. ఇలాంటి గుర్తు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు కదా ప్రజలు కూడా. కాబట్టి కొంతమంది ఇప్పుడు వద్దులే ఇంకొక ఆరు నిలబోని ఇంకొక ఎనిమిది నిలబోని లాస్ట్కి వచ్చేప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని శుభ్రంగా ఎవరు బొక్క పెట్టాలి అందరూ బొక్క పెడతారు. ఒకడు కాదు, ఇప్పుడు మీలో కూడా ఎవరైతే సాక్షిలో పనిచేసేవాడు కూడా బాధ ఉంటుంది. బీ క్లియర్. టీవీ నైన్లో పనిచేసేవాడు బాధ ఉంది, ఎన్టీవీలో పనిచేసేవాడు బాధ ఉంది. ఏంటి కర్మ ఈ రాష్ట్రానికని అందరికీ బాధ ఉంది. కానీ మీరు మాట్లాడలేరు, మీ మేనేజ్మెంట్ పాలసీ లేకపోతే మీకు జీతాలు రావు. సరే ప్రస్తుతానికి ఉందాం, కానీ మిమ్మల్ని అడిగితే మాత్రం ఓటు ఎవరికి వేస్తాను ఎవ్వరూ చెప్పకుండా శుభ్రంగా వేస్తారు. అదే మనం చూపించారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మూడు ఎలక్షన్లో సిస్టమేటిక్గా చూపించారు. చూపించినాక 25 గెలుస్తానంటాడు, సిగ్గుందండి. వాళ్ళు మా ఓటర్స్ కాదంటాడు. రేపు కూడా ఇక్కడ కానీ తెలుగుదేశం గెలిస్తే ఇక్కడేమంటాడు, వీళ్ళు కూడా మా ఓటర్స్ కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఓటేశారంటాడు.